తాడేపల్లి ప్యాలెస్ లో ఏదో ఒక కాగితం ముక్క తయారు చేసిస్తే దాని మీద సంతకం పెట్టే కార్యక్రమాన్ని మానుకో మిస్టర్ రావత్ ఇవాల్ ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి నెల సిఏజీ వారు మంత్లీ కీ ఇండికేటర్స్ అని విడుదల చేస్తారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏ రాష్ట్రానికైనా ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ పొందుపరిచి ఒక నివేదికను రిలీజ్ చేస్తారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే జూన్ ఇప్పటి వరకు ఒక్క రిపోర్ట్ కూడా ఒక్క నివేదిక కూడా సిఏజీ వారు విడుదల చేయలేదు మంత్లీ కీ ఇండికేటర్స్ ఎందుకని విడుదల చేయట్లేదు సిఏజీ ఎందుకని నిలిపివేశారు మిగతా అన్ని రాష్ట్రాలకి నివేదికలు నెలవారీ నివేదికలు వస్తూ ఉంటే మన రాష్ట్రానికి ఎందుకు ఆగిపోయాయి అన్నది ప్రశ్న దీనికి సమాధానం చెప్పగలవా మిస్టర్ రావత్ ఎందుకంటే 41,000 కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి కాబట్టి సిఏజీ వాళ్ళ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది కాబట్టి ఈ లెక్క తేలే వరకు ఈ వ్యవహారం తేలే వరకు సిఏజీ వాళ్ళు నివేదికలు ఇవ్వటం కూడా మానేశారు ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి సిఏజీ నివేదిక ఎందుకు రావట్లేదు బయటికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు ఇవాళ పూర్తిగా కూడా వీళ్ళ దోపిడీకి వీళ్ళ ధన దాహానికి రాష్ట్ర ఖజానా మొత్తం గుల్లైపోతుంది జగన్ రెడ్డి హవాలాకే రాష్ట్రం దివాలా తీస్తోంది ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలు కలకలలాడుతూ ఉంటే ఇవాళ మన రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది కేంద్ర ప్రభుత్వం విధించేటటువంటి అనేక ఆంక్షల వల్ల ఇవాళ రూపాయి పుట్టని పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది దీనికి కారకుడు ఎవడు జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ విధమైనటువంటి ఆంక్షలు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం పెట్టిందా ఈ రకంగా సిఏజీ వారు మీరు రూల్స్ పాటించట్లేదు మీరు రూల్స్ పాటించకుండా వౌచర్లు లేకుండా బెనిఫిషరీ డీటెయిల్స్ లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు వాడేశారని ఎప్పుడన్నా సిఏజీ వాళ్ళు అక్షంతలేశారా సిఏజీ వాళ్ళు లేఖలు రాశారా ఇవన్నీ కూడా కేవలం జగన్ రెడ్డి హయాంలోనే జరుగుతూ ఉన్నాయి 41,000 కోట్లు 2 సంవత్సరాల్లోనే ఆవిరి చేసేశాడు మన రాష్ట్రం యొక్క ఆర్థిక లోటు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రెవెన్యూ డెఫిసిట్ ఎంతో తెలుసా అండి 36,000 కోట్లు 16,000 కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్రం విభజన సమయంలో మన రాష్ట్రం యొక్క ప్రయాణం ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని పరిపాలించి 2019 సమయానికి 16,000 కోట్లని 13,000 కోట్లకి తగ్గించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రెవెన్యూ డెఫిసిట్ ని తగ్గించాం మేము 13,000 కోట్ల దగ్గర జగన్ రెడ్డికి అప్పచెపితే 2 సంవత్సరాల కాలంలో దాన్ని 36,000 కోట్లకి చేర్చాడు 3 రెట్లు పెరిగిపోయింది రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు పెరగదండి 41,000 కోట్లు మింగేస్తే ఎందుకు పెరగదు సార్ మన రాష్ట్ర ఆర్థిక లోటు ఎందుకు పెరగదు ఇవాళ అదే 41,000 కోట్లు సక్రమంగా వినియోగించుంటే ఇవాళ ఇంత ఆర్థిక లోటు ఉండుండేదా రాష్ట్రానికి